ఇంగ్లీష్లో కనెక్టింగ్ ది డాట్స్ అనే పదం ఉంటుంది. ఏదైనా విషయంపైన కూలంకషంగా సమాచారం లభించని సందర్భంలో ఆ విషయానికి సంబంధించి అందుబాటులో ఉన్న అంశాలు సమాచారానికి ఒకదానికొకటి కలుపుకుంటూ ఆ విషయంపైన అవగాహన రావడానికి చేసే ప్రయత్నాన్ని కనెక్టింగ్ ది డాట్స్ అంటారు. సాధారణంగా క్రైమ్ పరిశోధనల్లో ఈ ప్రక్రియను ఎక్కువగా వాడుతూ ఉంటారు. గత వారం 10 రోజులుగా వరుసగా జరుగుతున్న సంఘటనలు అంటే హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి సేవలందించే ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడులు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించమని వేల కొద్దీ దరఖాస్తులు ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నాయని తేలడం, ఆ దరఖాస్తులు పంపింది వైకాపా నేతలని అనేక చోట్ల రుజువవడం, ఐటీ గ్రిడ్స్ పైన దాడులను కేటీఆర్తో సహా ఇతర తెరాస నేతలు పూర్తిగా సమర్థించడం వంటి సంఘటనలకు ఆంధ్రాలో రాబోతున్న ఎన్నికల సమరంగంలో ప్రతిపక్ష వైకాపా అమలు చేయబోయే వ్యూహాలకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారు. వారి ఆలోచనలను సామాజిక మీడియాలో స్పష్టమైన రూపంలో ఇస్తూ అనేకానేక కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వైకాపా నేతలు తెలుగుదేశానికి సంబంధించిన ఓట్ల తొలగింపుకు ఫామ్ 7ను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దరఖాస్తులు చేయటం ద్వారా అప్రకటిత యుద్దం ఆరంభించారు. అయితే వైఎస్ జగన్ ఈ యుద్దంలో గెలవలేరు అని నెటిజన్లు ఆధారాలతో సహా చెబుతున్నారు. ఆ ఆధారాలు ప్రశ్నల రూపంలో చేతనా మీడియా ప్రేక్షకుల కోసం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తున్న పట్టిసీమను అడ్డుకోవడానికి మీరు చేయని ప్రయత్నం లేదు, కానీ చంద్రబాబు గారు అదే పట్టిసీమను పూర్తి చేసి రాష్ట్రం మొత్తం నీరు పారించి మీ వైకాపా నోరు మూయించాడు. ఎవరు గెలిచారు? అనేక రకాలుగా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అదే అమరావతిలో నీ చేత ఇల్లు కట్టించి నీ నోరు మూయించాడు. ఎవరు గెలిచినట్టు? 2014 ఎన్నికల ముందు పెన్షన్లు 700 కన్నా ఇవ్వడం అసాధ్యమన్నావు. ఎన్నికల్లో గెలవగానే 1000 రూపాయలు, 4 ఏళ్లు తిరిగేలోపు 2000 చేసి నీ నోరు మూయించాడు. మరి ఇప్పుడెవరు గెలిచారు? రుణమాఫీ అసాధ్యమన్నావు. 150,000 రుణమాఫీ చేయటమే కాదు, అన్నదాత సుఖీభవ కూడా తెచ్చి మీ వైకాపా వాళ్లకి దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఎవరు గెలిచారు? నిరుద్యోగ భృతి అసాధ్యమన్నావు. 2000 భృతితో పాటు అనేక రంగాల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇప్పిస్తూ నీ నోరు మూయించాడు. ఎవరు గెలిచారు? అనంతపురంలో కియా భూములు తిరిగిస్తా అన్నావు. మొదటి మోడల్ ట్రయల్ రన్ మొదలుపెట్టి నీ నోరు మూయించాడు. ఎవరు గెలిచారు? పోలవరంలో అవినీతి అని గగ్గోలు పెట్టావు. పాత రేటులకే కొత్త కాంట్రాక్టర్తో పనులు చేయిస్తూ నీ నోరు మూయించాడు. ఎవరు గెలిచారు? పోలవరం, అమరావతి, పట్టిసీమ, గన్నవరంలలో ప్రజలను రెచ్చగొట్టాలని చూశాం. ప్రజలేమో ఆయన మాట నమ్మి నీ నోరు మూయించారు. ఎవరు గెలిచారు? ఈ 5 సంవత్సరాల్లో తమరెక్కడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపైన పైచేయి సాధించడంలో సఫలం కాలేదు. చేసే ప్రతి ప్రయత్నం సెల్ఫ్ గోల్ అయి కూర్చుని సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ జగన్ అని పేరు తెచ్చుకున్నావు కూడా. ఇప్పుడు 100 కోట్లు ఫీజిచ్చి తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా ప్రకారం అటు ఢిల్లీలో మోదీశాల సహాయంతో, ఇటు హైదరాబాద్లో కేసీఆర్ కేటీఆర్ ద్వయం వ్యూహాలతో ఈ ఓట్లు తీసివేత ప్రక్రియ మొదలుపెట్టావు. ఎప్పట్లాగే ఇది కూడా సెల్ఫ్ గోల్ అయి జగన్ ఓటమి పాలవడం ఖాయమని నెటిజన్లు ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.